అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విమలాకర్ రెడ్డి. నేను సన్షైన్ హాస్పిటల్ సికింద్రాబాద్లో కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ బెరియాట్రిక్ సర్జన్ని. ఈరోజు మనము లావు సమస్య, దానికి సంబంధించిన సర్జరీల గురించి డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా లావుగా ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే, లావుగా ఉండడం అనేది ఒక వ్యాధి. ఎందుకంటే లావు వల్ల, ఈ అధిక బరువు వల్ల మనిషికి ఫ్యూచర్లో అన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే పైనుంచి మైగ్రేన్, స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లం, డయాబెటిస్, షుగరు, బీపీ, లివర్ సమస్యలు, కాన్స్టిపేషన్, మోకాళ్ళ నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నీ అంటారు. అంటే ఎన్నో రకాల వాటికి మాత్రిక, ఇంక్లూడింగ్ క్యాన్సర్ కూడా. క్యాన్సర్ కూడా లావుగా ఉన్న వల్ల వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి ఇవన్నిటిని ట్రీట్ చేయడానికి, ఫ్యూచర్లో వచ్చే ఇవన్నిటిని ట్రీట్ చేయడానికి, ఒకవేళ ఉంటే వాటి వల్ల వచ్చే పరిణామాలను తగ్గించడానికి కోసం మనము కంపల్సరీ ఆపరేషన్లు చేసుకోవాలి. ఆపరేషన్ అయినా మార్గము ఏమన్నా మందుల ట్రీట్మెంట్ ఉందా అంటే, ఎటువంటి మందుల ట్రీట్మెంట్ లేదు. ఎక్సర్సైజులు అండ్ డైట్ కంట్రోల్ కూడా 5% రిజల్ట్. ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి లావు కావడానికి కారణాలు ఏమేమి ఉంటాయి? మనం అతిగా తినడము, తక్కువ ఎక్సర్సైజ్ చేయడము, దాంతోపాటు రెండో కంపోనెంట్ ఏంటంటే జెనెటిక్. అంటే జెనెటిక్గా, అంటే మన తరాల్లో ఆ లావుగా ఉండడం అనే జీన్స్ ఉండడం వల్ల. కాబట్టి నువ్వు ఎక్సర్సైజ్లు, డైట్ కంట్రోల్ చేయడం వల్ల ఈ మొదటి పార్ట్ని మాత్రమే కంట్రోల్ చేయగలుగుతావు. దాన్ని ఆపేసిన మళ్ళీ ఒక నెలకు, 2 నెలలకు మళ్ళీ సేమ్ వెయిట్కు మీరు తిరిగి రావడం జరుగుతుంది. కాబట్టి ఒక లిమిట్ దాటిన తర్వాత, ఏంటి ఆ లిమిట్ అంటే, మేము బిఎంఐ అనేది ఒక మాకు కొలుతుంటుంది. బిఎంఐ అంటే ఏంది? ఇంత ఎత్తుకు ఇంత లావు ఉండాలి అని చెప్పేది అన్నట్టు. అది 37.5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేదా 32.5 కంటే ఎక్కువ ఉండి బీపీ కానీ షుగర్ లాంటివి ఏవైనా 2 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఎందుకు ఈ కట్ ఆఫ్ పెట్టారు అంటే, దాని తర్వాత ఈ నాన్ సర్జికల్ అంటే ఆపరేషన్ లేకుండా వెనక్కి వచ్చే మార్గాలు చాలా తక్కువ అని డిసైడ్ అయింది. కాబట్టి దానివల్ల ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడ్డాయి. ఈ ఆపరేషన్లు సేఫేనా? ఈ ఆపరేషన్లు 100% ఎన్నో రకాల రీసెర్చ్లు చేసిన తర్వాత చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ సేఫ్. ఎందుకు సేఫ్ అని అంటే, ది సైంటిఫిక్ రీజన్స్ ఏంటంటే, మనం తినే కెపాసిటీని తగ్గిస్తున్నాం. ఒకవేళ ఎక్కువ తిన్నా దాన్ని మన బాడీకి వంటబట్టకుండా చేస్తున్నాం. అందుకే 3 రకాల సర్జరీలు చేయడం జరుగుతుంది. ఏంటి, మన జీర్ణాశయంలో 70% స్టమక్ని తీసేస్తాము. తీసేసినప్పుడు ఏమవుతుంది అంటే, స్టమక్ కెపాసిటీ తగ్గిపోయి దాంతోపాటు మనకు ఆకలి కావాలి, తినాలనే ఒక హార్మోన్, గ్రిల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, దాన్ని కూడా తీసేయడం. కాబట్టి నువ్వు ఒక 1 ఇడ్లీ తిన్నా కానీ నీకు సరిపోతుంది, మరి ఏం ప్రాబ్లం రాదా? ఏం ప్రాబ్లం? మేము కరెక్ట్ కొలతలు చూసుకొని ఎంత నీకు ఎన్ని క్యాలరీలు అవసరమో ఆ లెక్కలతో సహా ఏమేమి తినాలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి నీ బాడీకి సరిపోయేంత ఇస్తాము, రెగ్యులర్ ఎక్సర్సైజులు చెప్తాం. కాబట్టి వితిన్ 6 మంత్స్లో నీకున్న అన్నెసరీ వెయిట్ ఏదైతే ఉందో, నువ్వు అందులో దాదాపు 50% అన్నెసరీ వెయిట్ లాస్ అయిపోవడం జరుగుతుంది. అంటే మీరు ఆల్మోస్ట్ సెకండ్ లైఫ్ని చూడాల్సి వస్తుంది, చూసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు రెండో రకమైన ఆపరేషన్లు బైపాస్ ఆపరేషన్లు. బైపాస్లు ఎందుకు చేస్తామంటే, ఒకవేళ అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ బీపీలు కానీ ఉండి గుండె ప్రాబ్లమ్లు ఇవన్నీ ఉన్నప్పుడు, వాటికి సంబంధించిన మందులను ఆపేసే పరిస్థితికి తీసుకురావడం కోసం బైపాస్ చేయడం. బైపాస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? తినే కెపాసిటీ అంటే స్టమక్ను చిన్నగా చేస్తాము, జీర్ణాశయం చిన్నగా చేస్తాం. దాంతోపాటు మనకి ఏవైతే పోషకాలను అబ్జార్బ్ చేసుకునే చిన్న పేగు ఉందో, లోపలికి తీసుకునే చిన్న పేగు ఉందో, ఆ చిన్న పేగును బైపాస్ చేసేస్తే ఆ చాలా మట్టుకు తిన్నది కూడా మన శరీరానికి వంటబట్టకుండా పోతుంది. సో దీన్నే మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అంటారు. అప్పుడు ఏమవుతుంది, నీకు తెలియకుండానే నువ్వు వెయిట్ తగ్గిపోతావు. తగ్గటంతో పాటు నీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎందుకంటే ఆల్మోస్ట్ నీకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని కొలతలతో సహా చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ సేఫ్ ఆపరేషన్స్. అండ్ ఇవి చేస్తున్నవి మిమ్మల్ని ఏదో సల్మాన్ ఖానో ఐశ్వర్యారాయో తయారు చేయడానికి కాదు. మిమ్మల్ని చేస్తుంది దేనికోసం అని అంటే, ఫ్యూచర్లో వచ్చే ఎన్ని ప్రాబ్లమ్స్ తగ్గించడానికి, ఒకవేళ ఉన్నా వాటిని వెనక్కి తీసుకురావడం కోసం చేసేయి. కాబట్టి అన్ని సేఫ్ ఆపరేషన్స్. ఒక స్టేజ్ దాటిన తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఎక్సర్సైజ్లు పనిచేయవు. ఆపరేషన్ చేయడం వల్ల వచ్చే రిస్క్లు చాలా 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 నెగ్లిజబుల్. సేఫ్ ఆపరేషన్ 2వ రోజు మీరు ఇంట్లో ఉంటారు, అన్ని రకాలుగా మీకు సేఫ్. యూ కెన్ సీ సెకండ్ లైఫ్ అంటే పునర్జన్మలాగా మీరు సమాజంలో తిరిగే విధానం, మీరు పనిచేసే విధానమే మారిపోతుంది. కాబట్టి దయచేసి లావును ఒక వ్యాధిగా గుర్తించండి. వీలైనంత తొందరగా వచ్చి సర్జరీలు చేయించుకుంటే మీకు సెకండ్ లైఫ్ను చూడొచ్చు. It's not a sunshine.